విషయానికి వస్తే కోవూరులో 34,000 మెజార్టీ తోటి ముప్పై వెంకటేశ్వర గారు గెలవడం జరిగింది కదా, సో కోవూరు నియోజకవర్గాన్ని గురించి మా అడిగితే ఏం చెప్తావు? కోవూరు నియోజకవర్గం కంచుకోట అండి టీడీపీకి. కంచుకోట 2019లో రాలేదు. ఏమండి 2019లో రాలేదు? 2019 అంటే ఒక సెన్స్ అన్నారని పదలో ఆ నాన్నగారు ఏదో వెరగమరి మంచి పని చేసినాడు కదా, ఈయన కూడా ఎంత పొడి చేస్తాడేమో అనుకుని పదలో ఒకసారి సరే చూద్దామని ఒకసారి శాంతి ఇచ్చారు సార్, అంతే సార్. తప్ప ఇటు పరిస్థితుల్లో కొవ్వు నియోజకవర్గం ఇప్పుడు కూడా కంచుకోటండి, అది అందరికీ తెలుసండి. తప్పే తప్ప ఆయనకి శాంతి రాదండి ఇప్పుడు కూడా. ఓకే, మీ టీడీపీ కుటుంబంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉమెన్ కమిటీ ఉంది కదా, ఉమెన్ కమిటీ అసలు ఎలా పనిచేసింది అనుకోవచ్చు 2019 నుంచి ఇప్పుడు వరకు? చాలా బాగా పనిచేసి బాగా కష్టపడ్డారు సార్, వాళ్ళు బాగా కష్టపడి పనిచేశారండి. ప్రతి ఒక్కళ్ళని కూడా ఓ తాట మీద తీసుకొచ్చి. కార్యకర్తల గురించి ఏం చెప్తావు? టూమెన్ ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో అసలు ఎలా చూసుకున్నారు టీడీపీ నాయకులు? బాగా చూసుకున్నారండి, ప్రతి ఊళ్ళో తాట మీద తీసుకొచ్చి మనము ఇది భారీ మెజార్టీ మనం బాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలి ఇక్కడ అని ప్రతి ఎండ లెక్క చేయకుండా మరి చూసారు కదండి భారీ ఎండలో, అటువంటి ఎండలో కూడా నాయకులు ముందుకొచ్చి ప్రతి కార్యకర్తని మనం ఈసారి కానీ చేయజారమంటే మీ పరిస్థితులు చూసారు ఆల్రెడీ, ఇంకా మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాము, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నాం అని ప్రతి ఒక్కరిని కూడా నాయకులు మరి వారి సహాయం బాగా ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్ళి మరి వాళ్ళ కృషి చాలా బాగా చేశారండి. ఈ కోరిని భారీ మెజార్టీ వ్యక్త కూడా బాగా కష్టపడి ప్రతి ఒక్కరిలో తాటి మీద తీసుకొచ్చి మరి ముందు తీసుకెళ్ళడం జరిగిందండి సార్. కంపల్సరీగా వారిది కూడా చాలా కష్టం ఉందని చెప్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ.